సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు అరెస్ట్ అయ్యారు. గాంధీలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రైల్వే పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు. ఆర్మీ కోచింగ్ సెంటర్ల యజమానులతో కలిసి సుబ్బారావు స్కెచ్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ విజయవాడ వైజాగ్ లోని కోచింగ్ సెంటర్ల యజమానులతో ఆవుల మంతనాలు జరిపినట్లు తేల్చారు. తనకున్న 12 కోచింగ్ సెంటర్లతో పాటు మరో 6 కోచింగ్ సెంటర్ల యజమానులతో సుబ్బారావు ప్లాన్ చేశారు. అభ్యర్థులు సికింద్రాబాద్ రావడానికి సుబ్బారావు ఏర్పాట్లు చేశాడు. విధ్వంసానికి ఒక రోజు ముందే సికింద్రాబాద్ చేరుకున్న సుబ్బారావు స్వయంగా సికింద్రాబాద్లో ఉండి అల్లర్లను పర్యవేక్షించారు. విధ్వంసం మొదలు కాగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు సుబ్బారావు. అతడి ప్రోద్బలంతోనే విధ్వంసం చేశారు ఆర్మీ అభ్యర్థులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రాధాకృష్ణ. ఈ కేసులో ఇప్పటికే కీలక సూత్రధారిగా మొదటి నుండి చెప్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావుని ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం అతన్ని తరలించడం జరిగింది. ఆ తర్వాత మరికొద్ది సేపట్లో అతన్ని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా అతన్ని తిరిగి రైల్వే పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత అతన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది కోర్టుకి. అతనితో పాటు సాయి డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన మరో నిర్వాహకుడు శివను, అలాగే మరికొన్ని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు సంబంధించిన ఇద్దరు నిర్వాహకులను, మొత్తము ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు సంబంధించి మొత్తం 4 ఇప్పుడు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ 4 పాటు మరొక 3 విద్యార్థులు, ఆ రోజు ఎవరైతే ఆందోళనలో పాల్గొన్న 3 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మొత్తం ఇప్పుడు 7 కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ గాంధీలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి, తిరిగి రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో అక్కడికి కోర్టుకు తీసుకురానున్నారు. ప్రధానంగా ఆవుల సుబ్బారావుతో పాటు శివలు ఈ నెల 17వ తేదీన జరిగిన విధ్వంసానికి సంబంధించిన రోజు, ఆ రోజు ముందు రోజు అంటే 16వ తేదీ నాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కు వచ్చారు. అక్కడ స్టేషన్ కి వచ్చి ఏ విధంగా మొత్తం విధ్వంసం చేయాలి అనేది కూడా అక్కడ ఉన్న ఉద్యోగార్థులకు వాళ్ళు సూచించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన సామాగ్రి కూడా వీళ్ళిద్దరే అందజేశారనేది కూడా దర్యాప్తులో గుర్తించడం జరిగింది. సెల్ టవర్ లొకేషన్స్ ఆధారంగా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ విధ్వంసం జరిగిన రోజు కూడా 17వ తేదీ నాడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారనేది కూడా పూర్తిగా ఆధారాలతో సహా ఆ దర్యాప్తు అధికారులు సేకరించడం జరిగింది. ఆ తర్వాతనే అతని పైన పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అతనితో పాటు మిగిలిన 6 కూడా మరికొద్ది సేపట్లో రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు. సుబ్బారావే ప్రధానంగా ఈ విధ్వంసం వెనకాల కుట్రదారుడు అనేది మొదటి నుండి కూడా పోలీసులు అనుమానిస్తూ రావడం జరిగింది. అలాగే విచారణలో కూడా ఎవరైతే ఉద్యోగార్థులు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సుబ్బారావు శివలు చెప్పడంతో తాము ఈ మొత్తం విధ్వంసం చేశామనేది ప్రధానంగా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అభ్యర్థులు ఒప్పుకున్నారనేది కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. అలాగే వీళ్ళకి దాదాపు రావాల్సిన 1 కోటి రూపాయల నష్టం జరుగుతుంది అనేది సుబ్బారావుతో పాటు ఇటు చాలా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు సంబంధించిన వాళ్ళు భావిస్తూ రావడం జరిగింది. ఎందుకంటే మెడికల్ టెస్ట్ తో పాటు ఫిజికల్ టెస్ట్లు అయిపోయాయి, ఇక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఒక్కటి రాస్తే వాళ్ళు అందులో దాదాపు 2000 అభ్యర్థుల్లో దాదాపు 1000 సెలెక్ట్ అయినా కూడా ఒక్కొక్కరి నుండి 100,000 చొప్పున వీళ్ళు వసూలు చేస్తారు. దీంతో వాళ్ళకి అందరికి 1 కోటి రూపాయల లాభం వస్తుంది. కాబట్టి ఈ మొత్తం అమౌంట్ అంతా అగ్నిపథ్ని ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చారో ఆ తర్వాత తమకు రావాల్సిన డబ్బులన్నీ రాకుండా పోతున్నాయని ఆగ్రహం ఒకవైపు, అలాగే విద్యార్థుల్లో ఉన్న ఈ అగ్నిపథ్ వచ్చిన తర్వాత తమకు రావాల్సిన ఉద్యోగం పోతుందన్న భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని వాళ్ళని ఈ మొత్తం స్టేషన్ విధ్వంసానికి కుట్ర పన్నేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు అనేది ప్రధానంగా పోలీసులు దర్యాప్తులు గుర్తించడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అధికారులు పేర్కొన్నారు. మరి కొద్దిసేపట్లో వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. రాధాకృష్ణ. Express, my love.